మీ అందరికీ వందనములు మీ అందరూ బాగున్నారా ఈరోజు దేవుని వాక్యము పేద రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యయము ఎనిమిదవ వచనం ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఏడల ఒకడు మిగుటమైన ప్రేమ గలవారై యుండు ఎంత అద్భుతమైన మాట దేవుడి ఇక్కడ ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటి భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి అనగా అభిదేవుడై దేవుని యొక్క సన్నిధికి చేరలేని స్థితిలో ఉన్నప్పుడు మానవుడు తన ఎద్దకు చేర్చుకొనుటకు అపారమైన ప్రేమ మన ఎడల చూపిస్తూ వచ్చారు అందుకే ఆయన ఈ మాటలు చెప్తూ ఉన్నారు మనం ఎంత పాపము చేసినా ఆయన ప్రేమ కలిగిన దేవుడు గనక తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్తము ద్వారా ఆయన పొందిన గాయముల వలన మన పాపములన్నింటినీ కడిగివేసి తుడిసివేసి తీసివేశారు అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవునికి ఆయన సెలవిస్తున్న మాట ఏంటి అంటే అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మికుటమైన ప్రేమ కలవారై ఉండు మిగుటమైన అనంటే అపారమైన పవిత్రమైన నీతియుక్తమైన పరిశుద్ధమైన ప్రేమ కలవారై ఉండడమని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎప్పుడైతే పవిత్రమైన నిష్కపటమైన నీతియుక్తమైనటువంటి ప్రేమను కలిగి మానవుడు జీవించగలుగుతాడో అటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుని యొక్క విలువలు పెరుగుతాయి నేటి దినాల్లో చంద్రుని చుట్టొచ్చే జ్ఞానం కలిగి ఉన్నాడు కానీ పక్కనున్నటువంటి పరుని యొక్క అవసరతను అలాగే పరుని ప్రేమించే గుణాన్ని ఈ లోకంలో కలిగి ఉండేటువంటి స్థితిని మానవుడు ఉండట్లేదు అందుకే మానవుని యొక్క విలువలు తగ్గిపోతూ ఉన్నాయి మానవుని యొక్క గొప్పతనం అనేది ఈ లోకంలో జ్ఞానం వల్ల పెరుగుతుందేమో కానీ తను చూయించలేని ప్రేమ వలన నానాటికి తగ్గిపోతుంది కనుక దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈ లోకంలో మనం ఏ జ్ఞానము కలిగి ఉన్నా ఏమి ప్రయోజనం లేదు కానీ ఒకరి ఎడల ఒకరు మికుటమైన ప్రేమ గలవారై ఉంటే విలువలు పెరుగుతాయి అని దేవుడు ఈ మాటలు చెప్తూ ఉన్నారు కనుక అలా మనం ఉండుటకు మనం మికుటమైన ప్రేమ గలవారమై ఇతరుల పట్ల అలా జీవిస్తూ ముందుకు సాగుటకు దేవుడు కృపణాను గురించునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక